సంజీవ్ మీ కుటుంబ నేపథ్యం? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల్ పోషటిపల్లి గ్రామం. మావ నరసవ, బాపోషయ. మన చిన్నప్పటి నుంచి పాటనే అన్న జీవితం. గల్ఫ్ బాధితుల పాట అంటే వాళ్ళ బాధలు కళ్ళకు కట్టినట్టు బుర్ర సతీష్ రచయిత అద్భుతంగా రాసిండు. కానీ అంతే అద్భుతంగా నీ వాయిస్ నుంచి నేను అంటే నువ్వు చెప్తున్న విధానం నాకు బాగా నచ్చుతుంది ఆ పాట. ఒకసారి నా కోసం అయ్యో వడగల్లవా నచ్చి మామా పంట నేల పాలాయర మామా వడగల్లవా నచ్చి మామో పంట నేల పాలాయర మామా సావుకారి దగ్గర అప్పు తీసుకుంటే గొడ్డు గోదాలమ్మి మామాగా వడ్డీ కట్టిన కాదు మామా గొడ్డు గోదాలమ్మి మామాగా వడ్డీ కట్టిన కాదు మామా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న ఎయ్యిరా మామా నీ ఎతయందో తెలుపరా మామా పెద్ద బిడ్డనేమో పెళ్ళిడుకొచ్చింది పెళ్ళెట్లా వెయ్యాలే మామా నేను తన్లాటబడుతున్నా మామా పెళ్ళెట్లా వెయ్యాలే మామా నేను తన్లాటబడుతున్నా మామా గడియా గడియా నాకు గొండమైతున్నది గుండె బాదుకుంటా మామా నిన్ను గుర్తు చేసుకుంటా మామా. ఆయన పాటలు ఎందుకో ప్రత్యేకంగానే హత్తుకుంటున్నావు? అబ్బా మలయాళీగా క్వశ్చన్ కాదు ఈ నడుమ కొంచెం పిల్లా బిల్లా అని ట్రెండింగ్లోకి వచ్చేదో జోర్ జోరు చాలా హుషారు. చిన్నదోరా బంగుల మీద చిన్నదోరా బంగుల మీద సిటీలయ్యకురో చిన్నదోరా బంగుల మీద సిటీలయ్యా నీకు నేను సిటీలయ్యా నీకు నేను మేనా భవానే సిటీలయ్యా నీకు నేను సిటీలేస్తే సందిల మంది సిటీలేస్తే సందిల మంది మరలా చూసిరిరో. తెలంగాణ అంతా పలానా సంజీవ గుర్తుపట్టేలాగా వస్తున్నాము అని అంటే పాటలే పాటే అందుకే మన భిక్షపత అన్న రాసింది మీకు. అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు తాత తన్నుల నాటి ఆస్తి పాస్తులు లేవు కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తున్నాము నిన్ను నమ్ముకొని బతుకుతున్నాము. పాటమ్మ ఉన్ననాడు కలిసి తింటాము లేకుంటే నిన్ను తలుసుకుంటాము నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఓ పాటమ్మ ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మ. పాటతో నీ పైన అంటే నీకు బాగుందా బాధలు ఉన్నాయా? బాధలు ఉంటాయన్నా మనవ జీవితం అంటే నీకు బాధలు కానీ. ఏ రాజన్న పాటలు ఇంకా నీకు ఏమిష్టం? మృత్యు అన్నదే వెంట వచ్చిన నిమిషు నుండి పంపినవే నింగి దారినా 56 అక్షరాలే ఆస్తి పాస్తులై 50 ఏళ్ళు నిండుకున్న ప్రయాణమా మానుకోట మాతృగానమా సింగరేణి కాంతి కిరణమా పాటకు ఒక జన్మస్థానమా ప్రజా కలలె నీకు ప్రాణమా అన్నింట పొంగిస్తావే అమ్మ ప్రేమ. ఈ అన్న రాస్తే ఆ పాట నేను వాడితే బాగుండు అని అనిపించిన కవులు రచయితలు నీకెవరు ఉన్నారు? అట్లా మసవంది అనిపిస్తుంది. కొన్ని బావమరదల పాటలు నాకు పర్టికులర్గా కొంచెం మాటల అన్న బాగా రాస్తాడు తిరుపతి అన్న. అసలు పాట ఒకటి రాస్తే ఒకటి తెల్లాజీర ఎర్రారైక పిల్ల నువ్వు కట్టుకొని మడబిల్ల నువ్వు కట్టుకొని పిల్ల నువ్వు కట్టుకొని మడబిల్ల నువ్వు పెట్టుకొని శివులా కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత పట్టుకొని సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత పట్టుకొని ముసిముసిగా నవ్వుకుంటా ముస్తాబై నువ్వు వస్తంటే సిగ్గుల మొగ్గాని అందము చూడ చక్కదనం ఉంటావే.